గాంధీ మెడికల్ కాలేజ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వైద్య విద్యార్థుల స్నాతకోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ MBBS సీట్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2014లో 2850 ఉన్న MBBS సీట్లను 8515కు పెంచినట్టు చెప్పారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. స్టైఫండ్ చెల్లింపులను చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, పీజీ మొదటి ఏడాది 58000 ఇస్తున్నట్లు తెలిపారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాలేదని 2008వ సంవత్సరంలో నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు చాలా సినారియో మారిపోయింది. మన పిల్లలందరూ చాలామంది రష్యాకు, ఉక్రెయిన్కు, చైనాకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు పోయి MBBS చదువుకునే రోజులు ఉండేది. టుడే ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇండియాలో ప్రతి లక్ష జనాభాకు 22 MBBS సీట్లతో తెలంగాణ స్టూడ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. బికాస్ ఆఫ్ హిస్ విజనరీ లీడర్షిప్ ఆయన ఈ వైద్య విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాల తెలంగాణగా మారుస్తూ ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారు. ఇండియాలో యు టేక్ ఎనీ స్టేట్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఈజ్ తెలంగాణ స్టేట్. పర్ ల్యాక్ పాపులేషన్ 22 MBBS సీట్స్తో నంబర్ 1 ప్లేస్లో కూడా ఈరోజు తెలంగాణ ఉంది. అంతేకాదు, ఇన్ఫ్యాక్ట్ లోయెస్ట్ ఫీజ్, హైయెస్ట్ స్టైఫండ్ ఇస్తున్న ఒకే ఒక్క స్టేట్ తెలంగాణ స్టేట్. MBBS అడ్మిషన్స్లో మీ ఫీజు 10,000 రూపాయలు మాత్రమే. అండ్ స్టైఫండ్ విషయంలో కూడా మనం ఇతర రాష్ట్రాలతో చూసినప్పుడు మన పీజీలో చూసుకుంటే 58,000 రూపీస్ స్టైఫండ్ మనం ఫస్ట్ ఇయర్లో ఇస్తే, మన పక్కన ఆంధ్రప్రదేశ్ 50,000, కర్ణాటక 45,000, కేరళ 55,000, తమిళనాడు 48,000. అంటే మనం ఫీజులో తక్కువ, స్టైఫండ్లో ఎక్కువ. అంటే మన ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల పట్ల, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకునే పిల్లల పట్ల ఈ ప్రభుత్వం ఎంత పాజిటివ్గా ఉందనేటువంటిది విద్యార్థులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్క ఒక స్టూడెంట్ను, ఒక MBBS డాక్టర్ను తయారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడతా ఉంది. ఒక పీజీ స్టూడెంట్ను తయారు చేయాలంటే ఈ రాష్ట్రం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.